తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం వేగంత జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా సకుటుంబంగా విచ్చేయండి ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజల హృదయాలలో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు రోగులకు రొట్టెలు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ మరువులేని మహామనిషి ఎన్టీఆర్ని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతని కొనియాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర బాబురావు, పి విఠల్, జి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, బి నాగరాజు, ఎల్ కామేష్ యాదవ్, బి కృష్ణరాజు, టి గంగారాం, ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జాతి కుల మతం విద్యార్హత వేటికి సంబంధించకుండా ఎవరికైనా ప్రాణదానం చేసే ఏకైక కార్యక్రమం ఈ రక్తదానం. ప్రస్తుతం మారుతున్న ఈ సమాజంలో ప్రతిరోజు రక్తదానం తాలూకు ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ అవసరాన్ని ఎప్పుడో గుర్తించి రాజకీయాలకు అతీతంగా మరి పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం చేయాలి. రక్తదాన శిబిరం మరి నారా భువనేశ్వర్ గారి పిలుపు మేరకు తెలుగుదేశం శ్రేణులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఒక మంచి కార్యక్రమానికి కులం చూడొద్దు, మతం చూడొద్దు, విద్యార్హత చూడొద్దు, పార్టీలు కూడా చూడొద్దు. మీరు ఆరోగ్యంగా ఉండి చేసే ఈ రక్తదానం మీకు తెలియకుండానే ఇంకొకరి ప్రాణదానంగా అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలోని పాల్గొని ఈ కార్యక్రమం విజయంతం చేసి సమాజంలో మీ వంతు బాధ్యతగా ఇంకొక మనిషికి ప్రాణదానం చేస్తారని గుర్తించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.